అందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు మాస ఫలితాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ ధర్మంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించండి. అలాగే జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలున్నా, జాతకాలు తెలుసుకోవాలన్నా కూడా మీరు నేను ఇచ్చిన పై నెంబర్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. ఇలా ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళ ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఫోటో పంపించండి. మీ జాతకాలు సిద్ధమవుతాయి, మీతో నేను అన్ని క్లియర్గా మాట్లాడతాను. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో జ్యోతిష్యం అనేది, దానివల్ల మనం బెనిఫిట్ పొందాలి. బెనిఫిట్ అంటే పరిహారం ఉంటుంది. ఆ పరిహారం నేను కరెక్ట్గా చెప్తాను, పెద్ద ఎక్స్పెన్సివ్గా ఉండదు. అది చేయటం వల్ల మీరు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో అందులో నుంచి మీరు బయటపడతారని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి ద సింపుల్గా ఉంటుంది నా రెమెడీస్ కూడా. మీరు ధైర్యంగా రావచ్చు, గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో కూడా నేను మీకు తెలియజేస్తాను. వృశ్చిక రాశి వాళ్ళకి 1 సెప్టెంబర్ 2022 నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉందో అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి వృశ్చిక రాశి అంటే గుర్తొచ్చేది కుజగ్రహం అనమాట. కుజుడు అంటే మంగళుడు, అంగారకుడు, బోల్ అని పేర్లు ఉన్నాయి ఈయనకి. అయితే కుజుడు ఈ రాశి నిర్మాణంలో ఎలా ఉందంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అనేది ఏర్పడుతుంది. మరి వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తే ఈ మాసం అంతా బాగుంటుంది అనేది ఈ యొక్క ఎపిసోడ్లో ఎండింగ్లో చూద్దాం. కాబట్టి ఆఖరి వరకు చూడండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కుజగ్రహ ప్రయాణం ఎలా ఉంది అంటే వృషభ రాశిలో ఉంది. కాబట్టి మంచి స్థానం, కేంద్రస్థానం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, బాగుంటుంది. ఈ నెలంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఆటంకాలు ఏదైనా ఎదురైనా కూడా దాన్ని అధిగమిస్తారని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు సంతోషంగా ఆనందంగా ఈ నెలంతా కూడా బాగా ఉంటారని చెప్పేసి గ్యారంటీ ఇవ్వచ్చు. మరి ధనస్థానం ఎలా ఉంది అంటే మీ అదృష్టమే అదృష్టం. గురువు పంచమంలో ఉండడం అనేది ద్వితీయాధిపతి మీకు ఎంత మేలు కలిగిందంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా తొందరలో పూర్తి అవ్వడమే కాకుండా ధన రాబడి చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం మంచిగా ఉంటుంది. పిల్లల చదువు చాలా బాగుంటుందన్నమాట. అలాగే డబ్బు సంపాదన బాగా ఉండడం వల్ల కుటుంబంలో ప్రశాంతత కూడా బాగా ఉండడం చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే గొప్ప విషయం ఈ రాశి వాళ్ళకి ఏంటంటే శని 3వ ఇంట్లో ఉండడం ఎంత గొప్ప అంటే బంధువుల స్నేహితుల రాకపోకలు చాలా బాగుంటాయి, పరామర్శలు బాగుంటాయి, ఎంజాయ్ బాగా చేస్తారు బంధువులతో కలిసి. ఈ మాసం అంతా కూడా అన్నిటికంటే మించి ఒకరికొకరు సహాయం చేసుకోవడం బంధువులలో చాలా బాగుంటుందన్నమాట. సో వృషభ రాశి వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంది. మనో నిబ్బరం, ధైర్యం బాగా కలిగి ఉంటారు. మరి విలువైన వస్తువులు, వాహనాలు అవన్నీ కొనడానికి ఈ మాసం బాగుందా అంటే అంతగా బాగోలేదు. గోచారరీత్యా బాగలేదు. కాబట్టి మీ జాతకాలలో గ్రహాల స్థితి, ఈ దశ, అంతర్దశ కానీ బాగుండి అవి ఓకే అంటే మనం వెళ్ళొచ్చు. కానీ ఈరోజు ఈ యొక్క గోచారాన్ని బట్టి మాత్రం అంత పెద్దగా విలువైన వస్తువులు కొనడం కానీ, వాహనాలు, విలువైనటువంటి ఆభరణాలు ఇవన్నీ ఎందుకు కొంచెం లాస్ కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. ముఖ్యంగా సంతాన విషయంలో అసలు ఏ బెంగ అక్కర్లేదన్నమాట. ఎందుకంటే గురువు పంచమంలో ఉండడం వల్ల గురుస్థానం చాలా బాగుంటే పిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా చదువు అండి, పిల్లల చదువు మాత్రం ధూమ్ధామ్ అన్నమాట. ఈ మంత్ మీరు కానీ గట్టిగా ట్రై చేయండి. విదేశాలకు వెళ్ళటం కానీ, అక్కడ సబ్జెక్టులో సీటు రావడం కానీ, మంచి అనుకున్న కళాశాలలో సీటు రావడం కానీ, అన్నిటికంటే మించి వీళ్ళు మంచి నిబ్బరంగా కొత్తదనం అనేది లేకుండా అందులో రాణించడం, దూర వ్యాపారం ప్రయాణం చేసే వాళ్ళకి దూరంగా ఉండి చాలా బాగా ప్రయాణాల్లో అనుకూలత ఇవన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. ఈ మాసం అంతా చాలా బాగుంది. ముఖ్యంగా నరదృష్టి, మరి అంతా ఉంటే జనాలు ఊరుకుంటారా, మన మీద దృష్టి పెడతారు, ఏదో ఏడుపు ఏడుస్తారు. కాబట్టి నరదృష్టి మీద జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి, ఫైనాన్షియల్ మ్యాటర్లో జాగ్రత్తలు వహించాలి. ఇవన్నీ నరదృష్టికి సంబంధించినమాట మీకు. ఇకపోతే మీ భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఈ మాసం అంతా అంటే శుక్రుడు సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మంచి మాసంగా చెప్పవచ్చు. భార్యాభర్త చాలా బాగుంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. వివాహం కానీ వాళ్ళకి వివాహం కుదరడం కానివ్వండి, ఇకపోతే దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీ జాతకంలో చాలా బాగా కలిసి వస్తుందని చెప్పి చెప్పవచ్చు. ఇకపోతే మీ జాతకం మొత్తం మీద కానీ చూసుకుంటే ఈ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట యోగం,
చాలా బాగుందండి, మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు, తండ్రి నుంచి రాసిన ఆస్తిపాస్తులు వస్తాయి, చాలా న్యాయంగా ధర్మంగా కూడా జీవించడానికి చాలా ఇష్టపడతారు అన్నమాట, ఎందుకంటే అన్ని అనుకూలంగా ఉంది కదా. మరి దశమ స్థానం చూసుకుంటే 100% అండి, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నించే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉంటే 15 లోపల సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది 100% మీదే ఆ జాబ్. అంత అద్భుతంగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం, ఉద్యోగం చాలా బాగుంటుంది, ఉద్యోగులు మంచి ప్రశంసలు, పెద్దవాళ్ళ అనుకూలత అంతా బాగుంది. కానీ అది ఎంతవరకు ఉంది, కేవలం 16 తారీఖు తర్వాత కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు మీకు కల్పిస్తాయన్నమాట. కాబట్టి మీకు 15 వరకు చాలా బాగుంది, తర్వాత కూడా చాలా బాగుందండి. వృశ్చిక రాశి వాళ్ళకి తర్వాత బాగాలేదని అనకూడదు, ఎందుకంటే కన్యారాశిలో సూర్యుడు వన్మంతంతా ఉంటాడు కాబట్టి అక్కడ కూడా మీకు ఉద్యోగంలో ప్రశంసలు, పెద్దవాళ్ళ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ ఉంటాయి. కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ అన్నీ బాగుందన్నమాట, ఇంక్రిమెంట్ అన్నీ. అలాగే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకైతే నిజంగా చెప్తున్నాను కదండి, బుధుడు ఈ మాసమంతా కూడా కన్యారాశిలో ఉండడం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి విపరీత ధనయోగం, మంచి లాభాలు వ్యాపారంలో, వ్యాపారంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళటం అనేది కూడా చాలా బాగా కల్పిస్తుంది. కాబట్టి ఈ వారమంతా, ఈ మాసమంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళు మంగళవారం నాడు ప్రత్యేకంగా రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి గుళ్ళకు వెళ్ళటం, అక్కడ వాళ్ళ మంత్రాలు చదువుకోవటం, అలాగే కుజ మంత్రాన్ని 7 సార్లు జపించడం, అన్నిటికంటే మించి ఈ ఎర్ర కందిపప్పు దానం చేసుకోవటం అనేది కూడా ఈ మాసం వీళ్ళకందరికీ మంచిది. ఇవన్నీ చేయండి, తప్పకుండా పగడం జాగ్రత్త, ఎర్ర పగడం చాలామంది వాడతారు, వద్దు, తెల్ల పగడం వాడండి. తెల్ల పగడం వాడడం వల్ల మంచి అదృష్టరాయి మీకు ఉంగరం వెలిగి పెట్టాలి మంగళవారం రోజు, మళ్ళీ ప్రశాంతంగా కూల్గా ఉంటుందన్నమాట ఆ రాయి పెట్టడం వల్ల. కాబట్టి అలాంటి వాటికి మమ్మల్ని సంప్రదించండి, సంతోషం.